రాజకీయ శక్తులు ఆడుతున్న మైండ్ గేమ్ లో ఒక కీలక వ్యవస్థ నలిగిపోతుందా నలగడం ఏం లేదు పావుగా ఉపయోగపడుతుంది వాడుకుంటారా అంతే కదా ఇప్పుడు వైసీపీ టీడీపీ వాడుకుంది దాని మీద కడుపు మంట కొద్ది వీళ్ళు రివర్స్ అవుతున్నారు వీళ్ళు అందులోనే ఉన్నటువంటి ఇతర అధికారుల ద్వారా వీళ్ళు వాడుతున్నారు నిమ్మగడ్డ వాళ్ళకు ఉపయోగపడితే కింద ఉన్న స్టాఫ్ వీళ్ళకు ఉపయోగపడుతున్నారు ఇక్కడ ఇందులో నలిగేది ఏం లేదు నలిగే జనం కూడా నలిగేది ఏం లే తనకున్న ఒక మంచి ఇమేజ్ అంటే ఎస్సిసి అనే పదవికి ఉన్న ఇమేజ్ చచ్చిపోయింది దేర్ ఇస్ నథింగ్ ఇప్పుడు ఎస్సిసి ఒక నిరాడంబరమైన నిష్కల్మషమైన నిజాయితీతో కూడిన నిర్భయత్వంతో కూడినటువంటి మహానుభావుడని ఇప్పుడు ఎవరు ఫీల్ కావట్లేదు కానీ తెర మీద టీడీపీ కనిపించట్లేదే నిమ్మగడ్డే కనిపిస్తున్నారు జనానికి కనబడుతుంది ఆయనకి కనబడట్లేదేమో జనానికి క్లియర్గా ఉంది నిమ్మగడ్డ గారి పోరాటమే కనిపిస్తుంది అదే అనేది ఇప్పుడు మీడియాలో ఎవరి యాంగిల్ వాళ్ళకి ఫోకస్ ఉంటుంది సామాన్యుడికి అర్థమైపోయింది అక్కడ ఇప్పుడు మొదట్లో ఫీల్ కాల కానీ క్రమంగా పెరిగాక ఫీలింగ్ అర్థమైపోయింది ఎప్పుడైతే పతాక స్థాయికి చేరి మొన్నటి లాయర్లను వినియోగించింది తీరు కానీ ఇంకోటి ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఆపి ఇక్కడ చేయడం కానీ ఇంత వెంటాడుతున్నటువంటి తీరు కానీ ఇప్పుడు నిజంగా అంత కమిట్మెంట్ ఉండి ఉంటే కనుక ఎప్పుడో జరిగి ఉండాలి కదా జనాలకు తెలియదా వాళ్ళ ఏరియాలో ఎన్నికలు ఎప్పుడు ఆగిపోయినాయి అనేది సర్పంచ్లు ఎప్పుడు ఆగిపోయారు ఎంపీటీసీలు ఎప్పుడు ఆగిపోయారు అనేది తెలిసిందని అప్పట్లో అంత డీప్గా ఆలోచించరా అలా ఆలోచించే పరిస్థితి సృష్టించి పెట్టారు నిమ్మగడ్డ దానికి తగిన ప్లాట్ఫామ్ ఈయన క్రియేట్ చేస్తే దాంట్లోని వాడుకున్నది జగనం కులాన్ని ఎత్తి చూపెట్టి నువ్వు ఇట్లాగా ఇట్లాగా అనేది ఈయన కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే జెన్యూనిటీ ఉండాల్సింది ఆ మధ్యన మళ్ళీ రెండోసారి రీఇనిషియేట్ అయ్యాక జెన్యూనిటీ కొంచెం కనిపించింది పేపర్ ప్రాసెస్ మళ్ళీ ఎప్పుడైతే నిన్న అధికారులందరూ వచ్చి కూర్చున్న అరగంటలోనే తీసిపడేసి వెంటనే మళ్ళీ ఎన్నికలు అనేసి నోటిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళ మాటను పట్టించుకోకుండా అక్కడితో శాంతం చచ్చిపోయింది అలా కాకుండా నాలుగు రోజులు ఆగి ఆ ప్రాసెస్ వినుంటే ఏమయ్యేది కోర్టు మొన్నటిసారి అతిగా ఏమి ఇవ్వలేనికి సంప్రదింపులు చేయమంది దాంట్లో నేను జడ్జి గారు ఇచ్చింది ఏంటి సంప్రదింపుల్లో ఉన్న ఉద్దేశాన్ని వచ్చేసాడు ఈయన సంప్రదించుకోండి అన్న ఉద్దేశం ఏంటి లా ఇబ్బంది కలిగించకుండా చూడండి అనేసి సంప్రదించడం అంటే వన్ సైడెడ్ సంప్రదింపులు అనే పర్వాన్ని ఈయనట్ట వాడుకున్నాడంటే నే అధికారం ఉన్నటువంటి వాడి దగ్గర చేతులు కట్టుకు నిలబడ్డోడు హీఈస్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ అనకూడదు ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిటైర్ అయిన ఆయన పెద్ద అద్భుతమైన సాధించి చూపించింది కూడా ఏం లే ఇక్కడ తన హయాంలో అయిపోయింది నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు చీఫ్ సెక్రటరీ నీలాంటి వాళ్ళు 100 మంది మీద హెడ్ అయ్యారు అలాంటి ఆయన వచ్చి చెప్పినప్పుడు నువ్వు కన్సిడర్ చేసుకోవాలి నీతో సమాన హోదాలో పనిచేసిన వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు కన్సిడర్ చేసుకోవాలి అందులో ఉన్న సూక్ష్మం చూడాలి వ్యాక్సిన్ అవసరమా కాదా వ్యాక్సిన్ బెటరా ఓటు బెటరా ఓటు లేకపోతే వ్యాక్సిన్ ముఖ్యమా వ్యాక్సిన్ బదులు ఓటు ముఖ్యమా ఇది కదా నీ దగ్గర ఉన్న విచక్షణ నీకు ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు ఈ అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చింది చంద్రబాబు ఇవ్వలా లోకేష్ ఇలా జగన్ ఇలా లేకపోతే మోడీ ఇవ్వలా రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి పాయింట్ ఇచ్చింది దాన్ని నువ్వు ఆ విచక్షణ కరెక్ట్గా వాడు ఉంటాయి ఇప్పుడు ముఖ్యమంత్రికి విచక్షణ అధికారం ఉంది కదా అని అందరినీ కాల్చి వదలు పడేయమంటే ప్రధానమంత్రికి విచక్షణ ఉంది కదా అని చెప్పేసి ఎమర్జెన్సీ పెడితే ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ మోడీ పెట్టలేడే ఏంటి ఇందిరాగాంధీ 100 సార్లు పెట్టిన Article 356 ఇటు చేయలేడే ఈయన చేయలేడా మోడీ ఎందుకు చేయలేరు ఎందుకు వాడట్లేదు విచక్షణ విచక్షణ ఉన్నదని నిరూపించుకోవాలి విచక్షణ ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఒక్కసారైనా రాష్ట్రపతి పాలన పెట్టారు ఏదైనా రాష్ట్రంలో పెట్టలేదు కదా అదే టీడీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని చోట్ల రాష్ట్రపతి పాలనలు ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళు ఆ విచక్షణ తప్పారు కాబట్టి కాంగ్రెస్ సమాధే ఇక్కడ ఈయన విచక్షణతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎన్నికయ్యాడు ఇప్పుడు విచక్షణ అట్లాగే కదా నీకు కూడా ఇచ్చింది విచక్షణ అధికారం మాత్రమే వాడతాను బాధ్యత మర్చిపోతానంటే అది డెమోక్రసీకి హననమే కదా